అనేక మంది సినీ నటులు తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నారు. నటి సోనాలి, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఇలా చాలామంది నటులు క్యాన్సర్ వ్యాధికి గురై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ లిస్టులో మరో నటుడు కూడా చేరిపోయాడు. నయం కాని వ్యాధితో బాధపడుతున్నట్లు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకు ఆ నటుడు ఎవరో ఏంటో ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనకు హైపటైటిస్ వ్యాధి ఉందని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున దక్షిణాసియాలో హైపటైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించే గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు. కాగా తాజాగా ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైపటైటిస్ వ్యాధి ఉందని చెప్పారు. హైపటైటిస్ ఉన్న మహిళల పట్ల చులకన భావం ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ఈ దేశానికి శక్తి మహిళలే, వారే మన బలం. అలాంటి మహిళలను చులకనగా చూస్తే నాకు చాలా బాధేస్తుంది. దేశంలో హైపటైటిస్ సోకిన మహిళలను కించపరచకూడదు. మహిళలందరితో మర్యాదగా మెలగాలి. హైపటైటిస్ ఉందని ఇంట్లో నుంచి మహిళలను గెంటేసిన సంఘటనల గురించి చాలా విన్నాను. ఇలాంటివి రూపుమాపడానికి నా జీవితకాలం కృషి చేస్తాను. నన్ను హైపటైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించే గుడ్ విల్ అంబాసిడర్గా నియమించినందుకు నా మాటలు కొందరైనా వింటారని ఆశిస్తున్నాను అని అమితాబ్ బచ్చన్ గారు పేర్కొన్నారు. అంతేకాదు, చాలా కాలంగా నేను కూడా హైపటైటిస్ వ్యాధికి గురై చాలా బాధపడుతున్నాను. ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ కోసం అనేక విదేశాలకు తిరిగాను అని నటుడు అమితాబ్ బచ్చన్ గారు తెలిపారు. తనకున్న వ్యాధి గురించి బయటపెట్టడంతో అమితాబ్ బచ్చన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హైపటైటిస్ వ్యాధి నుంచి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకొని తిరిగి తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.